వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు శంకర్ గారు పూజా కార్యక్రమంలో రాలేదు. మేము ఎవరు వచ్చినా అందరం వచ్చినట్టే లెక్క, దర్శకుల సంఘం అందరం వచ్చినట్టే. ఎవరు సినిమా తీస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్ వస్తుందో ఆయనే స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన డైలాగ్ ఒక బ్రాండ్, డైరెక్షన్ ఒక బ్రాండ్, ఆయన సినిమాలకి పెట్టే టైటిల్స్ ఒక బ్రాండ్. ఆయన సినిమా తీస్తే అందులో హీరోలకే ఒక హీరోయిజం క్రియేట్ చేసే క్రియేటివ్ జీనియస్. ఆయన అసలు ఎవరి గురించి పట్టించుకోడు. ఆయన జలసీలు ఉండవు, కాంపిటీషన్స్ ఉండవు, ఆయన స్టైల్లో ఆయన ఉంటాడు. ఒక 1 వీక్లో స్క్రిప్ట్ చేయగల రచనా సామర్థ్యం, 30-40 రోజుల్లో సినిమా తీసే, స్పీడ్గా సినిమా తీసేయగల దర్శకత్వ ప్రతిభ ఆయన సొంతం. నాకు తెలిసి ఆయన విమర్శించే వాళ్ళు అసలు ఎవరు ఉండరు, అందరూ లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి పూరి గారితో మన చార్మింగ్ హీరోయిన్ చార్మి గారు హీరోయిన్గా అనేక సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ కొనసాగింపుగా ఒక ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలని నిర్ణయం తీసుకుని సినిమాలు తీస్తూ ఒక ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ సినిమా తీసి దాంట్లో లాభాలు వస్తాయి, ఆ లాభాలను సేవా కార్యక్రమాలకు కూడా పంచాలని ఒక నిర్ణయం తీసుకోవటం మనందరం క్లాప్స్ కొట్టే అభినందించాల్సిన విషయం. హాయ్, అందరికీ నమస్కారం. మామూలుగా అయితే స్టేజ్ పైన కొద్దిగా బాగానే మాట్లాడతాను, కెమెరా ముందు కూడా నాకు పెద్ద ఇదేం ఉండదు. బట్ ఈరోజు ఎందుకో ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ ఐ డోంట్ నో హౌ టు టాక్. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇందాక ప్రభు గారు చెప్పారు, దాసరి గారు చెప్పారు, పూరి జగన్నాథ్ నా వారసుడు. సో ఇది ఒకరోజు పూరి గారు మామూలుగా వెన్ వీ వర్ సిట్టింగ్ హీ సెడ్ దట్, తెలుసా నీకు దాసరి గారు నా గురించి ఇంత పెద్ద మాట అన్నారు అని. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అవల. నాకు మనసులో ఇంత మాట, ఇంత పెద్ద పొజిషన్, దాసరి గారు లాంటి లెజెండరీ పర్సన్ పూరి గారికి ఇచ్చినప్పుడు, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ వాట్ ఎమ్ ఐ డూయింగ్, పూరి గారికి ప్రొడక్షన్లో ఏం కావాలి ఓకే, యాక్టర్స్ ఎవరు కావాలి ఓకే, ఏదైనా ఓకే, కానీ ఇంత పెద్ద పొజిషన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము, ఏం చేస్తున్నాము? ఓన్లీ సినిమాలు తీయడమేనా? ఓన్లీ హిట్లేనా? సో ఆ రోజు థాట్ వచ్చినప్పుడు, నిజంగా మన దగ్గర అయితే డబ్బులు లేవు. మేము ఇస్మార్ట్కి ముందు వివర్ ఇన్ అ వెరీ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ స్టేట్. ఇది మేము, నేను పూరి గారు ఎవరితో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎవరు ఎప్పటితో చెప్పలేదు, ఎవరితో ఏ హెల్ప్ అడగలేదు. బట్ బిఫోర్ ఇస్మార్ట్ వీవర్ రియలీ రియలీ ఇన్ అ బ్యాడ్ స్టేట్. ఇన్ఫ్యాక్ట్ టుడే 15 lakhs ఫర్ 30 people, ఇట్స్ 50,000 పర్ హెడ్. దట్ టైమ్ వీ డింట్ ఈవెన్ హ్యావ్ దిస్ 50,000. అండ్ బోత్ ఆఫ్ అస్ వీ స్టూడ్ వెరీ స్ట్రాంగ్, అండ్ అలాంగ్ విత్ అస్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ బీసీ ఫ్రమ్ ఆ ఫ్రెండ్స్ లైక్ అనిల్, జునేద్, ఉత్తేజ్, లైక్ దట్ ఐ కెన్ నేమ్, జానీ, శ్రీధర్, వీ హ్యావ్ విషు, వీ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ వీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఎనీథింగ్ టు దెమ్, దే న్యూ వాట్ వీ వర్ గోయింగ్ త్రూ, బట్ దే ఆల్వేస్ స్టుడ్ స్ట్రాంగ్ ఫర్ అస్, ఆల్వేస్. సో పురి గారు నాకు అప్పుడు ఒక మాట చెప్పారు, ఒరే ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం, బట్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ అండ్ విచ్ విల్ బీ ఆల్వేస్ ఆర్స్ విల్ బీ అవర్ హెల్త్. హెల్త్ని మనం బాగా చూసుకుందాం. హెల్త్ చూసుకుంటూ నేను కథలు రాస్తాను, నువ్వు ఎక్కడ ఏ సినిమా సెటప్ చేయాలి మనం ప్లాన్ చేద్దాము, ఏమీ అవ్వదు,
అన్నీ పోతే అన్నీ వస్తాయి, మళ్ళీ పోతే మళ్ళీ వస్తాయి, మన స్ట్రాంగ్గా ఉందాము ఏం కాదు అని. సో చాలా టైం పడింది ఇస్మార్ట్ శంకర్ సెట్ అవ్వడానికి. వీ విల్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు రామ్ రామ్ పోతినేని. నిజంగా ఈరోజు మేము మీకు హెల్పింగ్ హ్యాండ్ ఉండొచ్చు, బట్ రామ్ వాజ్ వన్ హీరో హూ బిలీవ్డ్ ఇన్ పురి గారు వితౌట్ ఎనీ డౌట్. అంటే మేము కష్టాల్లో ఉన్నామా, సినిమాలు ఆడలేదా, ఆడుతున్నాయా, కథ బాగుందా, కథ బాగా ఏం లేదు, పూరి గారితో చేయాలి, కూర్చున్నాడు వచ్చి రామ్. సో యాక్చువల్లీ ద హెల్పింగ్ హ్యాండ్ ఆనెస్ట్లీ ఫ్రమ్ మై హార్ట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ టు అస్. దట్స్ హౌ ఇస్మార్ట్ హ్యాపెన్ అండ్ దట్స్ హౌ వీఆర్ నౌ గివింగ్ ఇట్ బ్యాక్ టు వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్ టుడే వీ విల్ డూ. అండ్ ఇట్స్ అ ప్రామిస్ that on every year on Puri sir's birthday, by God's grace, if we have the strength, the financial strength, we would like to continue this on every 28th September. Puri garu andar kosam oka message pampicharu, adi pampinchinappudu nannu nerchukomannaru, nu cheppu na side nunchi. కానీ అది వింటా ఉంటే ఆయన వాయిస్లోనే బాగుంది బాగుంటుంది అని చెప్పేసి నేను ప్లే చేస్తాను వన్ మినిట్. అది మనందరం ఏదో సాధించాలని పరిగెడుతుంటాం, తపన పడుతుంటాం, అయితే కొంతమంది స్టార్స్ అవుతారు, మిగతా వాళ్ళు కాలేరు. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు. నా దృష్టిలో నిజమైన సక్సెస్ ఏంటంటే నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు, నీకు ఇష్టమైన పని కోసం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దానికోసం చావటమే నిజమైన సక్సెస్. అందులో మనకు 1 రూపాయి రావచ్చు, 10 రూపాయలు రావచ్చు, 1 రూపాయలు రావచ్చు, ఇష్టమైన పని కోసం చావండి. All of you, to all of us, and yes, I thank each and everyone over here. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.